संबंधी नाग रूपये विविध रकल रोडस सीवर लाइन वाटर लाइन मूड डिपार्टेंट संबंधी गत पब्लिक डिमांड इनलाइन अंतस्तुलु पेरुगुतावोनी जनाभा पेरिगिंदी लाइनलु पातेवि उंडे दानि दृष्टिलो पेट्टुकोनि एं चेशामंटे कोत्त लाइनलु अवसरं उन्नदि अला कोत्त लाइनलु इस्तुन्नाम सीवर लाइनलु अवसरं उन्नदि सीवर लाइनलु इस्ता उन्नाम ई प्रभुत्वाले गानी लोकल पब्लिक रिप्रजेंटेटिव गानी जनंकु संबंधिंचि प्रजलकु संबंधिंचि वाळ्ळ इब्बंदुलु दूरं चेयडमे मा वंतु कार्यक्रमं मादि आ पनुलु खच्चितंगा चेयालि चेसिनोल्ने पब्लिक प्रजलु आदरिस्तारु మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ దీవెనలు అందిస్తారు. ఇంకేమైనా పనులు పెండింగ్ ఉన్నాయా బోధనాలంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టారు? పనులు అనేది బహుశా చిన్నపిల్లల నుండి వచ్చి నీకు తెలియకుండొచ్చు. ఎండింగ్ అనేది ఏది ఉండదు. మన ఇంట్లో కూడా ఒక పని చేసే వరకు ఇంకో పని కొత్తది పుడుతూనే ఉంటుంది. సమస్యలు ఎప్పటికీ ఈ అయిపోయింది ఇక మనకు పని లేదని ఎప్పుడు ఉండదు. పనులు పుడుతూనే ఉంటాయి. ఒక సమస్యను మనము దాన్ని క్లారిటీ ఇచ్చేసి అది ఆ సమస్యను దూరం చేసేసరికి ఒక కొత్త సమస్య ఉత్పన్నం అయితేనే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య వర్షాలు పడి రోడ్లు బాగా తినాయి దెబ్బతినాయి. రోడ్లు మంచిగా ఉన్నాయి కదా అని ముందు అనుకుని కొన్ని ప్రపోజల్ పెట్టలేదు. వర్షాలు పడ్డాక చూస్తే కొన్ని పరిస్థితులు తారుమారైనవి మళ్ళీ రికార్పెట్ చేస్తా ఉన్నాం అన్నమాట. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ చుట్టూ ఉన్నాము ఒక నజర్ మీరు కూడా చూడాలి. ఒక్కటి కూడా పెంకులు లేదు, యాస్బెస్టస్ షీట్లు లేదు. ఉన్నోళ్ళకు వాళ్ళ ఇళ్ళల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు. అప్పులో గిప్పులో బ్యాంక్ లోన్లో తీసేసి ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్స్ మూడు నాలుగు ఐదు అంతస్తులు లేపుతూ ఉన్నాం. ఎప్పుడైతే అంతస్తులు పెరిగినా జనాభా పెరుగుతూ ఉంటుంది. జనాభా పెరిగినాక సివిల్ ఇమ్యూనిటీస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు ఇక ఈ లైన్లో ఒక 300 మందికి సరిపోయేంత మనం సివర్ లైన్ వేసాం. ఇప్పుడు 700 అయ్యారు. ఈ 700 మంది అయినరో నేను ఎట్లనే వదిలేస్తే కాదు. అది 700 మందికి సరిపడా వాటర్ లైన్లు ఇవ్వాలి, వాటిని లైన్లు పెంచాలి, దాంతోపాటు సివర్ లైన్లు వేయాలి, రోడ్లు డ్యామేజ్ అవుతుంటాయి రోడ్లు వేయాలి. ఇది మన విద్యుక్త ధర్మం. దాంట్లో భాగంగానే ఈసారి పొద్దున 12 నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇంకా 4 ఇనాగ్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి దానిక బహుశా 7 8 అయినట్టుంది మనకి. ఎన్ని 6 అయినాయి. ఇంకా 4 ఇనాగ్రేషన్లు అవి కూడా చేస్తాం. ఇది నిరంతరమైన కృషి. ఇది దీనికి ఎండ్ ఉండదు. మనకు ఒక కొడుకు పుడతాడు, వాడు చిన్నగా ఉన్నప్పుడు ఏమైతే వాడిని సంఖ్యలు ఎత్తుకోవాల్సి వస్తుంది. నడక నేర్చినాక ఇంట్లో నడుస్తాడు. అంచెలంచెలుగా ఏమైతే డెవలప్మెంట్స్ ఉంటాయి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేవరకు ఏం చేస్తాడు, వాడంతలు వాడే సైకిల్ బైక్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాడు. సేమ్ ఇవి కూడా దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. సమస్యలు అనేది నిరంతరంగా పుడుతూనే ఉంటాయి. నిరంతరంగా మన ప్రభుత్వాలు ఉన్నాయి, లోకల్ కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ విద్యుక్త ధర్మం ఇది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ సమస్యలకు సొల్యూషన్ తీయాలి. మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపడతా ఉండాలి. ఇదే మీడియా ఈయన నిలబడతా నేను. ఎవరో వాళ్ళని తీసుకురా, నువ్వు కూడా రా, నువ్వు కూడా అడుగు. నా వాయిస్ ఏంటన్నా 10,000 ఇండ్లు ఇస్తాను గిట్టా అంటే ఇక్కడ ఇట్లకరే ఇంటికి వెళ్ళిపోతా. లేకుంటే మళ్ళీ ఫ్యూచర్లో నువ్వు ఈ ప్రెస్ ఫీల్డ్కి రానని చెప్పు. తీ రికార్డింగ్ ఏదైనా ఉంటే తీ, ఏదైనా మా పర్సనల్ స్టేట్మెంట్ ఉంటే తీ. ఎవడు ఆడ చెప్తా ఉన్నాడు 10,000, ఎవడు చెప్పినా ఏడా చెప్పినా నేను ఎక్కడా చెప్పలేదు. ఈ గత 6-7 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నాం, మా దగ్గర ప్లేస్ లేదు, ఇక్కడ ఇల్లు కట్టడానికి మనకు వీలు ఉండదు. ఇంకా నేను బయట కడతా ఉంటే అప్పుడు 2 BHK కడతా ఉంటే ఖచ్చితంగా సిటీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగానే మనకు కూడా మన షేరింగ్ మనకు వస్తుందని చెప్పి ఇప్పుడు దాదాపు 2 BHK 4,000 ఇస్తున్నాం. అది చిన్న సంఖ్య కాదు కదా, 4,000 ఇండ్లు ఉంటాయి. దాంతోపాటు గృహలక్ష్మి అని చెప్పి ఇండ్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకు రూమ్ 2 రూమ్లు లేకపోతే ఒక రూపే వేసుకొని 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద అదొక 3,000 మందికి ఇస్తున్నాం. 7,000 మందికి ఆల్రెడీ ఇస్తేనే ఉన్నాం. నేను అనేది మాటగా నువ్వు అన్నవని నాకు చెప్పినా కానీ 7,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇప్పుడు నేను అనేది మాటకు నువ్వు చెప్పినా అన్నా అని అన్నా కానీ 7,000 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇలా ప్రతిపక్షాలు వాళ్ళు ఉంటారే గంధి గురించి కదా, ప్రతిపక్షాలు ఉంటే గంధి గురించి కదా. వాళ్ళు అంటేనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మా జనాలంతా మా ఎంబడి ఉన్నారు. ఎలక్షన్లు వస్తేనే ఉన్నాయి. లోకల్ బాడీలో 5 డివిజన్లు గెలిచినాము. కేంద్ర మంత్రులు సెంట్రల్ నాయకత్వము అమిత్ షా, గిమిత్ షా, నితిన్ గడ్కరీ, వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళంతా వచ్చారు. మా బౌద్ధనగర్లో వచ్చారు. కనీసము
ప్రతిపక్ష మేము ఉన్నాము అని చెప్పుకోనికి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికన్నా ఒక్క డివిజన్ గెలవలే కదా ఎట్లా మాట్లాడతారు మీరు వాళ్ళు కలిసి ఎట్లా మాట్లాడతారు ఇది అంటే అడుగుతున్నది నువ్వే కదా నువ్వు అడుగు స్టేట్ అవేగా డెవలప్మెంట్ చేయింది ఏం సంగతి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అని ఏమైనా చేస్తారా అని వాటి గురించి నన్ను ప్రశ్నించు దానికి 100 సమస్యలు చెప్పు దానికి సొల్యూషన్ చెప్తా నేను ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఉంటే తెమ్మని చెప్పండి ఎలకు నేను పద్మారావు 10,000 ఇండ్లు ఇస్తాను ఎక్కడన్నా నా నోటి నుండి మాట ఇట బయటికి వస్తే చెప్పమని చెప్పాడు అన్నారు ఈ మాట ఎవరు అన్నారు కాదని కాదు మేమనలేదు ఇన్ కేస్ ఇక్కడ ఇట కట్టిస్తామని గీట ఎవరైనా మా హైకమాండ్ ఎవరైనా ఇట అంటే స్థలం చూపింది రేపే టెంకాయ కొడతా మీతో కూడా టెంకాయలు కొట్టిస్తా ఇమీడియట్ అవసరం పడితే 50 కోట్లు అంటే శాంక్షన్ ఇస్తా ఉన్నాయా అట్లా లేవు అయినా మళ్ళీ కూడా మా వంతు ప్రయత్నం కొన్ని ఓపెన్ ప్లేస్లు అది మీడియాకి చెప్పేది కాదు గతంలో మీడియాకి తెలిసే మా నోట్లో మనబడ్డది అది మీడియాకి చెప్పేస్తారు ఆ ఇండ్లు కట్టకుండా గరీబుల మట్టి కొట్టినరు వాళ్ళు వీళ్ళు చెప్పేసి అట్లా కాదు ఇప్పుడు కూడా ఎన్నో విధాలు స్థలం చూస్తూ ఉన్నాము ఈ 2 BHK గృహలక్ష్మి కాకుండా అక్కడ కూడా ఇండ్లు కడతాం ఇంకా ముందు ముందు వాళ్ళకు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం లేదు ఉండొచ్చు అట్లా తప్పేముంది ప్రతి పొలిటికల్ పార్టీ ఏదో ఒకటి చేస్తుంది కదా గతంలో కాంగ్రెస్ వాళ్ళు 2,000 పెన్షన్ ఇస్తాం అని లేదా మేము ఇచ్చి చూపించినాం మా జనాల దగ్గర పోయినాం అమ్మ ఏం సంగతి ఎట్లా అంటే 1,000 రూపాయలైనా సంతోషం బిడ్డ ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము వాడు ఎవడో రావాలి ఎప్పుడు వాడు రావాలి ఎప్పుడు వాడు మాకు ఇవ్వాలి ఎప్పుడు మేము తినాలి ఎప్పుడు ఉంటున్నారు 2,000 ఇస్తలేమా ఇప్పుడు ఈ దళిత బంధు మా మేనిఫెస్టోలు ఉండేనా బీసీ బంధు ఉండేనా ఇవన్నీ మా మేనిఫెస్టోలో లేకుండే కదా ఇస్తున్నాం కదా దీనికి మీరు అడగరు వాళ్ళు అడగరు ఏది ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు పెడతామే దీంట్లో దొంగతనం ఏముంది దర్వాజాలు పెట్టుకునే మాట్లాడేది కాదు కదా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ లబ్ధి పొందాలి మళ్ళీ ఎలక్షన్లలో గెలవాలంటే ప్రతి ఎన్నికలప్పుడు కొత్త కొత్త స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేస్తాం ఎస్ చేస్తున్నాము రాజకీయ లబ్ధి పొందడానికే చేస్తున్నాం ఏ ఒక రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉండదా ఇవాళ నువ్వు మీడియాలో పనిచేస్తున్నావు రిపోర్టర్గా నీ భార్య పిల్లలకి ఏదైనా చేయాలని చెప్పి నీకు ఉండదా ఒక ఇంటికి నువ్వు యాజ్ ఎ రిపోర్టర్ నీకే అంత ఉంటే ఒక ప్రభుత్వానికి ఎందుకు ఉండదే దంచి చెప్తాం దంచి ఇస్తాం ఈ ఇన్వాల్వ్మెంట్ లేదు 2 BHKలో మీరు స్కీమ్లన్నీ చూస్తూ ఉన్నారు ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు మంత్రుల ఇన్వాల్వ్మెంట్ లేదు పారదర్శకంగా జిల్లా కలెక్టర్లకు ఒప్పజెప్పినాం జిల్లా కలెక్టర్లు దీన్ని వెరిఫై చేస్తూ ఉన్నారు చేసేసి వాళ్ళు చెప్పినప్పుడు కేవలం ఒక ప్రజాప్రతినిధిగా మేము మా ఏరియాలో గిన్నెలిస్తేటప్పుడు అక్కడ పోయి మేము ఆ కీస్ ఇచ్చి ఇంట్లో దిగురు అని చెప్తున్నాం తప్ప ఈ సెలక్షన్ కూడా 2 BHK మేము చేయలే మీకు తెలియదు ఆ సంగతి కలెక్టర్లు సెలక్షన్ చేస్తలేరా చేస్తారా లేదా మళ్ళా అంటున్నారు అంటే వాళ్ళు అనడానికి అరవడానికి ఉన్నారు కదా వాళ్ళు అరుస్తూనే ఉంటారు మేము చేసే పబ్లిక్ బెనిఫిషియర్ వర్క్స్ తీసుకుంటూనే ఉంటాం వాళ్ళకు సబ్సిడీస్ మీద ఏమేమి ఇవ్వాలనో ఇస్తూ ఉన్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్సిడీస్ ఉన్న స్కీమ్లు ఎక్కడైనా ఉన్నాయని మచ్చుక చూపిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలని 2 BHK ఉందా అక్కడ దళిత బంధు ఉందా గృహలక్ష్మి ఉందా 2,000 ఫిజికల్ హ్యాండిక్యాప్ 4,000 పెన్షన్ ఉందా ఏ తీసుకురమ్మని చరిత్రలోకి రమ్మని మేము లీడర్స్ రాము కళ్యాణ్ లక్ష్మి షాజీ ముబారక్ ఉన్నదా మేము కూడా చరిత్రలోకి రాము మా పార్టీలో ఉన్న ఒక సామాన్య కార్యకర్తకు ఒక లిస్ట్ ఇచ్చి పంపిస్తాం దమ్ము ధైర్యం ఎవడని ఉన్నాడు ఉంటే ఏ చర్చకు రాండి ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు ఇక్కడ నిలబడమంటే ఏం నిలబడు చర్చకు రమ్మని మీరు కూడా రాండి ఈ గుట్టాలు పట్టుకొని ఈ గుట్టాలు పట్టుకొని మీరు కూడా రాండి లేని సంక్షేమ కార్యక్రమాలు ఈ మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి అది మా అదృష్టము మా జనాల అదృష్టము మా ప్రజల అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేసి పేద బలహీన వర్గాలకు లబ్ధి పొందాలి వాళ్ళు ఏ రోజు అయితే ఒక సొంత ఇంట్లో ఉంటే వాళ్ళ సొంత ఇల్లు ఉన్నదని వాళ్ళ కలపలించిన రోజు వాళ్ళ దీవెనలే మనకు రాజకీయంగా ముందుకు అడిగేయడానికి సహకారం చేస్తుందని చెప్పేసి ఇన్ని రకాల స్కీమ్లు ఇస్తూ ఉన్నాం ఈ ఒత్తితో మాటలు అనుకోను ఒక లిస్ట్ ఇస్తాం మా కార్యకర్త మామూలు కార్యకర్తకి ఇస్తాం ఇక మా మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు ఇలా ఒక లిస్ట్ మా సంక్షేమ కార్యక్రమం అదంతా ఒక లిస్ట్ ఇస్తాం
చర్చ కూర్చోండి. ఏంటి ఇప్పుడు బోధనారులు ఉన్నాం, ఏ గల్లకు వస్తారో రమ్మని చెప్పారు, డైస్ ఏర్పాటు చేస్తాం, కూర్చొని చర్చలకు రండి, మాట్లాడండి. అది లేదు, ఇక ప్రతిపక్షాలనే ఆమె అరవడానికి ఉంటాయి కదా, వాళ్ళని చూసి మేము పనులు మానుకుంటామా, పేద ప్రజానికి కడుపు కొడతామా వాళ్ళది? లేదు, వాళ్ళు అరుస్తూనే ఉంటారు, మా కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఎన్నికలంటే ఎన్నికలు లబ్ధి పొందేదానికి చేస్తామా? ఒక రాజకీయ పార్టీ పొందదా? లబ్ధి పొందాలని ఉండదా? ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్కు ప్రభుత్వంలో ఉన్నాము, మళ్ళీ మా ప్రభుత్వం రావాలని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దంక బజాయించి చెప్తాం, మాకు ఏదో కొద్దిగా స్వార్థం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏరియా ఎమ్మెల్యే ఉన్నా, నేను మళ్ళీ గెలవాలని ఉంటుంది, జనాలకు పని చేయాలని ఉంటుంది, పని చేస్తేనే కదా మాకు ఓట్లు వేసేది. అట్లనే సంక్షేమ కార్యక్రమాలన్నీ పేద ప్రజానికానికి అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు మాయంబడి ఉంటారు, వాళ్ళ జీవనాలు మాకు ఇస్తారు. మేము మళ్ళీ ప్రభుత్వమే థర్డ్ టైం, మళ్ళా మా ప్రభుత్వమే వస్తుంది ఈ సికింద్రాబాద్లో, మళ్ళీ నేనే గెలుస్తున్నా. రమ్మని చెప్పండి, 2 నెలలు కదా, 2 నెలల్లో మళ్ళీ నా ఎలక్షన్ రిజల్ట్ నాడు మళ్ళీ మీరు వస్తారు కదా గుట్టాలు పట్టుకొని కౌంటింగ్ కార్డ్కి. ఈ గుట్టాలలో ఆ రోజు కూడా చెప్తా, నీకు జ్ఞాపకం చేపిస్తా, నువ్వు అడుగు ఆయన వేరే అడుగుతావు, కానీ నేను చెప్తా బహుజనలో ఆ రోజు మీకు చెప్పినట్టు కదా జ్ఞాపకం ఉందా, ఇగో ఇది చూడు మా సత్తా అని చెప్తాం. ఇంకేమైనా అడుగుతావా? అడుగు.